సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి గెలుపును కైవసం చేసుకున్న బీజేపీ ఆ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న నేతలను రాజ్యసభకు పంపాలని భావిస్తోంది. అందులో భాగంగా బీజేపీ సీనియర్ నేతలైన ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, సుష్మా స్వరాజ్ల సేవలను ఉపయోగించుకోవాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వయసు కారణంగా అద్వానీ, జోషీలను పార్టీ పోటీకి నిరాకరించగా అనారోగ్యం కారణంగా సుష్మా స్వరాజ్ పోటీకి నిరాకరించారు. దీంతో మోదీ, అమిత్ షా ద్వయం పార్టీ సీనియర్ నేతలకు తగిన ప్రాధాన్యం ఇవ్వటం లేదనే వాదన వినిపించింది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఆ మచ్చను ఇప్పుడు తుడిచేసుకోవాలని భావిస్తున్నట్లుగా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రానున్న 2 నెలల్లో రాజ్యసభలో 10 స్థానాలు ఖాళీ కానున్నాయి. గుజరాత్లో 2, బీహార్లో 1, అస్సాంలో 2, తమిళనాడులో 5 స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ స్థానాలకు ఎన్నికలు అనివార్యం కానున్నాయి. వీటిలో మెజార్టీ స్థానాలను అధికార బీజేపీ సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. సీనియర్ల సేవలను ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో వీరిని రాజ్యసభకు పంపాలని భావిస్తున్నట్లు బీజేపీ వర్గాల సమాచారం. కాగా పార్టీలో 75 ఏళ్ల పైబడిన వాళ్లను లోక్సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంచాలని పార్టీ నిబంధనలు విధించిన సమయంలో పలువురు నేతలు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. దీంతో సాధారణ ఎన్నికలకు సీనియర్లను పోటీ నుంచి తప్పించారు. మోదీ ప్రభుత్వంలో కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అమిత్ షా గుజరాత్లోని గాంధీనగర్ నుంచి లోక్సభకు పోటీ చేశారు. ఇదే విషయంపై అద్వానీతో అమిత్ షా మోదీ చర్చించారని తెలిసింది. మధ్యప్రదేశ్లోని విదస నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన సుష్మా ఆరోగ్య కారణాల రీత్యా ఈసారి పోటీకి దూరంగా ఉన్నారు. దీంతో ఆమెను కూడా పెద్దల సభకు పంపాలని బీజేపీ భావిస్తోంది. దీనికి ఆమె నుంచి కూడా సానుకూల స్పందన వచ్చినట్లుగా తెలుస్తోంది.